43 రోజులైంది ఈ రోజుకి చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచి. సో క్వాష్ పిటిషన్స్ వేస్తున్నారు. ఎలాగైనా సరే సుప్రీంకోర్టులో ఆ పిటిషన్లు గెలవాలి, ఆయనకి బెయిల్ రావాలని చెప్పి పెద్ద పెద్ద లాయర్లంతా కూడా ట్రై చేస్తున్నారు. ఇటు పక్కన తెలుగుదేశం పార్టీకి సంబంధించి సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రధానంగా పార్టీలో లోకేష్ మాట్లాడుతూ, మా కుటుంబం మీద కక్షగట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో దానికి తగిన మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది, మేము జనసేనతో కలిసి పోటీ చేస్తాం కాబట్టి దాదాపుగా 160 సీట్ల వరకు మేము గెలుస్తామని చెప్పి సర్వసభ్య సమావేశంలో పార్టీ కార్యకర్తలను అట్లాగే ముఖ్య నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లుకలుక్కలు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా బయటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. సరే, గత 2014 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అక్రమాలు జరిగినాయి, వాటిని స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ దాంట్లో దోషిగా వాళ్ళని నిలిపే ప్రయత్నం చేస్తూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ అన్ని అంశాల మీద ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాం. నాతో ఉన్నారు చింత రాజశేఖర్ గారు, పొలిటికల్ అనలిస్ట్. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. ప్రధానంగా చూస్తే కనుక 2014-19 ఆ టైం, అప్పుడు టీడీపీ ఉంది, బీజేపీ, వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారు, కలిసి ప్రభుత్వాన్ని నడిపారు దాదాపు 4.5 ఏళ్ల పాటు. సో ఆ టైంలోనే పోలవరము, అదేవిధంగా ఈ అమరావతి అంశం. సో మనం ముందు ఆ అంశాన్ని గురించి ఇప్పుడు మాట్లాడితే, అమరావతి ఇష్యూ అనేది చాలా అంటే రైతులు వాళ్ళకి భూములు ఇవ్వటం, వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళకి మేము దాంట్లో షేర్ ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు. ఆ తర్వాత దాంట్లో అక్రమాలు జరిగినాయని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అటు పోలవరం విషయంలో కానీ, ఇటు పక్కన అమరావతి విషయంలో కానీ ఎటువంటి అక్రమాలు జరిగినాయని అనుకోవచ్చు అని అంటారు అసలు? ఇక్కడ ముందుగా మనం అమరావతి విషయానికి వస్తే, అమరావతిలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రాజధాని కావాలి, రాజధాని నిర్మించడానికి భూమి కావాలి. భూమి అంటే రెండు విధాలుగా ప్రభుత్వం దగ్గర ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ప్రభుత్వ భూమి, లేదా రెండోది భూ సమీకరణ చేయడం. సో అమరావతి మొత్తం సర్వే చేశారు. శివరామకృష్ణ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అలాగే నారాయణ కమిషన్ అని వీళ్ళొకటి అన్నీ చర్చించిన తర్వాత గుంటూరు విజయవాడ మధ్యలో ఒక రాజధాని నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానికి ఆ రోజు విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం ఇష్టం లేక గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని అంగీకరిస్తున్నాము, అయితే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఆయన దానికి అంగీకరిస్తున్నా చెప్పారు. 30,000 ప్రభుత్వ భూమి అని చెప్పడం జరిగింది. సో మరి తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే ఎక్కడ 30,000 ప్రభుత్వం, 1,000 ఎకరాల భూమి ఒకే చోట లేదు, ఒకే చోట లేదు, ఒకే చోట లేదు, పాకెట్స్గా ఉంది, 700, 800, 1200 అట్లా స్కాటర్డ్గా ఉంది. సో వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు రాజధాని అనేది ఈ అమరావతి 29 గ్రామాల మధ్యలో నిర్మించాలి, అంతవరకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, భూమి అంటే ప్రభుత్వ భూమి కాకుండా భూమి సేకరించడానికి 2013 భూ సేకరణ చట్టం అని ఆల్రెడీ 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భూ సేకరణ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుందంటే, రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన లావాదేవీల భూమి విలువకి 3 రెట్లు రైతుకు చెల్లించి నష్టపరిహారం ఇస్తే ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే 2013-14 రాష్ట్రం విభజన కాక ముందర ఈ 29 గ్రామాల్లో భూమి విలువ 8 లక్షల నుంచి 10 లక్షలు 12 లక్షలు ఆ మధ్యలో ఉంది. ఏది మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో అమ్మకాలు. ఓకే, గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ కాదు, రిజిస్టర్ ఆఫీస్లో లావాదేవీల నమోదు మార్కెట్ వాళ్ళు నిర్ధారించిన మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2 నుంచి 3 లక్షలు మధ్యలో ఉంది. సో 23,000 గ్రామాల్లో ప్రభుత్వం రాజధాని కట్టాలి అనుకుంటే, ప్రభుత్వం ఆ 29 గ్రామాల్లో రాజధాని కట్టాలని అనుకుంటే ఆ 2013 భూ సేకరణ చట్టం ప్రకారము రైతులకి రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న 3 లక్షల విలువకి 3 రెట్లు అంటే ఎకరా 9 లక్షలు చెల్లిస్తే అది చట్టం ప్రకారం వాళ్ళు భూమి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఓకే, కానీ మార్కెట్ విలువే 8 లక్షలు 10 లక్షలు 12 లక్షలు అట్లా ఉన్నప్పుడు రైతులకి నష్టం జరుగుతుంది. రైతులు ఎవరు భూమి రావడానికి ఇవ్వడానికి సిద్ధంగా ముందుకు రారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ చట్టం అని ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, రైతు 1 ఎకరా భూమి ప్రభుత్వానికి ఇస్తే నయా పైసా తీసుకోకుండా ప్రభుత్వానికి ఆ భూమి ఆయన అప్పు చెప్పేస్తే ఆయన రైతుకి ప్రభుత్వం ప్రతిఫలంగా ఏమిస్తుందంటే 1,000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తుంది. సో ఇది 1,200 గజాలు అవుతుంది. కొన్ని చోట్ల 300 గజాలు ఉంది, కొన్ని చోట్ల 100 గజాలే ఉంది. సో మనం 1,200 గజాలు ప్రామాణికంగా తీసుకుని వేద్దాం, 100% మ్యాక్సిమం 1,200 గజాలే ఉంది.
సో ఒక ఎకరాల్లో 4840 గజాలు ఉంటుంది. దాంట్లో 1200 గజాలు అంటే పావులా వంతు 25%. ఇంకా 3600 గజాలు ఉంటుంది. 3600 గజాలు ఉంటుంది. ఈ 25% ప్రభుత్వ రైతుకి ఇచ్చేసిన తర్వాత మిగిలిన 75%లో దాంట్లో 50% అంటే రోడ్లు వేయాలి, పార్కులు కావాలి, ఓపెన్ ప్లేస్లు చర్చిలు ప్రార్థనా స్థలాలు ఉంటాయి, మసీదులు దేవాలయాలు, అలాగే కమ్యూనిటీ హాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్ వీటన్నిటి కోసము అండ్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ఇవన్నీ కలిపి 50% భూమి పక్కన పెట్టి ఓకే. సో 25% రైతులకు వెళ్తుంది, 50% వీటన్నిటి కోసం పక్కన పెట్టారు, మిగతాది 25% ఉంటుంది. ఆ 25% అనేది ప్రభుత్వానికి ఆస్తి అయిపోతుంది. అవును, ప్రభుత్వానికి ఆ 25% అంటే అక్కడ అక్రమాలు జరిగాయా? ఆ విషయంలోనే అక్రమాలు జరిగాయి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక మాట మాట్లాడారు, ఆయనే మాట్లాడారు మనం ఒకసారి ఒకసారి చూద్దాం, చూపిస్తాను ఒకసారి మీకు. 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. అంతే రైట్. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లకు చేరుకుని ఉండేది అంటున్నారు ఆయన.